శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం గ్రహదోషాలు తొలగిపోతాయో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఈ మహామాఘి చాలా శక్తివంతమైన రోజు ఎవరైనా సరే మహామాఘి రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు మహిళలు సాయంకాలం పూట లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఆ తర్వాత పాలతో పాయసం చేసి ఆ పాయసం వెన్నెలలో పది ఉంచి ఆ తర్వాత లలితాదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది సంతోషం వెల్లివిరుస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా మాఘ పౌర్ణమి రోజు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి ఆవు పాలతో పాయసం చేసి వెన్నెలలో పది నిమిషాలు నుంచి లలితాదేవికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం మీ పాదికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు తెలదానం చేసినా తెల భక్షణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మాఘమాసం ఎంత గొప్పదంటే ఒక పిడికెడు నువ్వులు దానమిస్తే ఆ పిడికెడు నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అందులోను మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మహామాఘి చాలా శక్తివంతమైంది ఆ రోజు ఇచ్చే నువ్వుల దానం సమస్త జాతక దోషాలని పోగొడుతుంది అందులోను ఈ మహామాఘి మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతాల్లో అంటే శనిహోరలో ఒకటి బవ కేజీ నల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సమస్త జాతక దోషాలు తొలగిపోయి సకల శుభాలు అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజు దానం ఎవరు తీసుకోకపోతే నువ్వులు దానం ఏ పంతులు ఏ బ్రాహ్మణుడు తీసుకోకపోతే తెల భక్షణం చేయండి అంటే నువ్వులు ఆహారంలో స్వీకరించండి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మీరు తినండి అలా చేసినా కూడా సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమి రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన దానం నువ్వుల దానం అలా వీలు కాని పక్షంలో పుస్తక దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పుస్తకాలు మీ చేత్తో ఎవరికైనా ఇస్తే ఇంట్లో పిల్లలు విద్యారంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు అలాగే రాహుకేతు దోషాలుండి పల్లెల్లో అదృష్టం ఉన్న నోటికి రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మాఘ పౌర్ణమి రోజు ఒక తేనె బాటిలు నల్లద్రాక్ష పండ్లు ఎండు ఖర్జూరాలు దానం ఇవ్వండి ప్రత్యేకంగా తేనె ఎండు ఖర్జూరాలు మాఘ పౌర్ణమి రోజు దానమిస్తే సమస్త రాహుకేతు దోషాలు తొలగిపోతాయి పల్లెల్లో ఉన్న అదృష్టం నోటికి వచ్చి చేరుతుంది అలాగే వస్త్రదానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అన్నపానాలకు లోటు ఉండదు అందులోనూ గృహయోగం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పండ్లు మాఘ పౌర్ణమి రోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఎర్ర వస్త్రాలు ఎర్ర దానం దానమిస్తే తొందరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు తెల్లటి వస్త్రాలు దానమిస్తే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతతను పొందవచ్చు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సతీదేవి పుట్టినరోజు అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు మాఘ పౌర్ణమి రోజు అందుకే సతీదేవిని అంటే గౌరీ అమ్మవారిని పూజించాలి తమలపాకులో పసుపు ముద్ద పెట్టి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేసుకుంటే మహిళా మనకి గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మాఘ పౌర్ణమి మహామాఘి చాలా శక్తివంతమైన రోజు ఈ విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి